స్నేహితుల దినోత్సవం సందర్భంగా తోటి స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతుండడం వలన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి భరోసాను కల్పించారు పూర్వ విద్యార్థులు. గోదావరికని ప్రగతి కాలనీలో నివసిస్తున్న కారింగుల నరేష్ క్యాన్సర్ కారణంగా సంవత్సరం నర నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థికంగా వెనుకబడిపోయిన విషయం తెలుసుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ కలిసి తనకు భరోసాగా మేమున్నామంటూ ఐఎంఎస్ఎస్ క్లాస్మెంట్స్ ఆదివారం నరేష్కి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మేము పెద్దపల్లిలో ఇండియా బిజినెస్ స్కూల్లో 97-98 బ్యాచ్ వాళ్ళం. మా మిత్రుడైన నరేష్ గారు మొన్న మేము ఏదైతే గెట్ టుగెదర్ పోయిన ఆదివారం పెట్టుకున్నాం ఆ రోజు వచ్చి తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లం, తనకు ఇదివరకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ క్యాన్సర్ అయిందని ఎల్ఓసి ద్వారా ఆపరేషన్ చేయించుకొని ఆరోగ్యం కుదుట పడేసరికి మళ్ళీ రైట్ సైడ్కు వచ్చింది క్యాన్సర్ అని మా అందరి ముందుకు వచ్చి, నేను మళ్ళీ మీకు మీ ముందుకు వస్తానో రానో, మిమ్మల్ని కలుస్తానో కలవనని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భంగా తన మీద మేమందరం సహృదయంతో మా హృదయాలు చెల్లించి మేమందరం స్నేహితులం అందరం కలిసి ఈరోజు తనకు ఆర్థిక సహాయంగా మా అందరి ఎంతో కొంత అందించాలని అందరి ద్వారా 1 లక్ష రూపాయలు జమ చేసి మా ఇండియా మెడిసిన్ స్కూల్ 97-98 బ్యాచ్ తరఫున ఈరోజు వీరికి అందజేయడం జరుగుతున్నది. దీంట్లో మా క్లాస్మేట్లైన అందరు ప్రతి ఒక్కరు, మహిళా క్లాస్మేట్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, అమెరికాలో ఉన్న మా మిత్రుడు మధుకర్ గారు ఎంతో పెద్ద మనసుతోనే తను కొంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరియు అక్కడ ఉన్న డాక్టర్ ప్రసాద్ గారు కూడా అందుబాటులో లేరు, తను కూడా ఆర్థిక సహాయం అందిస్తా అన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు మిత్రులు, వారు కూడా ప్రతి ఒక్కరం కూడా నీకు తోడుగా ఉంటాము, నీకు ఎల్లవెల్ల నీ పిల్లలకు భరోసానిస్తూ నీకు అండగా ఉంటామని కూడా మేము తెలియజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు పెద్దపల్లి ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్, కొండకుమార్ ఎండి మొయిన్, రఘు, మధుకర్, జి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.